స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తాము రమ్మని చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా, ఏం నచ్చిన అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలమైంది? వన్ వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో నా స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా ఈ రైట్ తెలియదు కదా. అవును, బాగా. నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. ఈ లెఫ్ట్ ఇది నీది కదా. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. ఏంటా ఇది, ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిన రాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కలిసి చేస్తే యదబాబు గారు మిమ్మల్ని రెండేళ్ల జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి. ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్ళలో బియ్యం కలపన. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా, మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పండి రావు. మా బావ ఎక్కడరా? ఎక్కడా ఎక్కడా? ఏంటి బాంబర్ది, చుట్టం చూపుగా వచ్చినాడివి? కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు. మరే ఆ పెదబాబు గడికో. గట్టిగా అరవబకాయ పాపం. అన్ని నేను చేశాడు. నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చేయి, మూటగట్టి నిన్ను మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. ఈ రంకిలాడి ముందేం పని చేయబయ్యా. చెప్పు, మర్యాదగా చెప్పు. మా తాత నందుకు తప్పావు, చెప్పు చెప్పు. ముసలాడు, వయసు అయింది, పోయాడు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. సినిమా పాటలు ఆపు. మా తాత అంటే ఎవరనుకున్నావు? కల్ప తరువు, కామధేనువు. కొత్తిమీర కట్టేం కాదు. కాదు, తేనె పుట్ట. మా తాత స్వాతంత్ర సమర యోధుడు, గాడ్సేకి కుడిపుదం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఏడిస్తే నాకెందుకు? ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసామండి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో, ప్యాసింజర్ రైల్లో లెక్కల పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా తాత చెప్పినందుకు నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్లి రైలు కింద పడు, నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. షట్ అప్. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100? నీ బొంద. సిరంజి కొండని కూడా నా దగ్గర సిల్లు కవలేదు. అదంతా నాకు అనవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు, మనందరికి. అసలు నీతో ఇలా కాదు గాని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాని ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆవిడ సిస్టరు, నా బామంతువి. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్, ఎవరితను? మన పేషెంటా? ఎవడరా నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది? ఒకరిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా తాత తప్పిన నష్టపరిహారం. నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? మరదే అయ్యా. నమస్కారం డాక్టర్ గారు. ఏ జబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు. కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్. ఇంజక్షన్? ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు, ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతే. అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కండ దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. Ha 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 ha!
ఏమిటి నవ్వుతున్నారు? నొప్పెట్టట్లేదా? లేదు, టెక్నికల్ గా ఉంది. చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను. మరి నా ఫీజు ఇస్తాను. ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్ని కురాలలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకుని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎక్కుంది కాక కమిషన్ కావాలా? నాకు తిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డేడు అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసి చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడవల్ల జలపదార్థం. ప్రేమంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. నో, ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమ నేను సాధించి తీరతాను. ఇదిగా నా చెవులో గులాపు పూలు పెట్టకు. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గారు, వేలం పాట పాడేస్తాం అని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్టింగ్ అనౌన్స్ చేసాం అనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారెలు ఓడిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం కావాలంటే ఓ జేబురుమాలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుకుంటుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చిత్రరాముడు, ఈ ఆలోచన బాగుందా? రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. చంద్రరావుడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహారు పథకం పెట్టి 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదో పథకం ఆ తిమ్మజీగడి ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం, కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు, 12 పోయింది, గో బద్దలైపోయి. మాడు మిగిలిన సంతోషించండి. ఐడియా వేస్తాం, అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలంటేస్తాం ఏంటి? చీరలు వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నా గొళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించే చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడు. పెట్టి అమ్మాజీ, మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురావుడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు అయ్యబడలేదంట? ఖరీదైంది కనుకే. కారు కొనండమ్మా తల్లులారా, ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు, కానీ చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేంకుంటాం, ఆ బ్రహ్మాజీ గారు, చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే, అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీక్కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాడు కట్టించేస్తాను. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దాం? చాలు చాలు, చెప్పింది చాలు బాబు. నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను, అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్